varicose veins consultation ujitam avis hospitals telangana mariyu andhra pradesh సామాన్యుడికి సుమన్ టీవీ సదవకాశాన్ని కల్పిస్తుంది. ప్రస్తుత రాజకీయ సామాజిక అంశాలపై పార్టీలకు అతీతంగా విశ్లేషణాత్మక వివరణ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే మీతో ఇంటర్వ్యూ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే జకీర్ గారు. నమస్తే. ఒక పక్క టీడీపీ అధికారంలోకి రావాలి అని చెప్పి లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు. సో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అంతర్గతంగా కొన్ని వ్యూహాలు అయితే చేస్తూ ఉన్నట్లు ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలు చెప్తా ఉన్నారు. కానీ సీనియర్ నాయకులైన యనమల రామకృష్ణుడు గారి కుటుంబంలో టికెట్ల గొడవ ఏంటి సార్? తుని ఘటన గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము. సో ఈ తునిలో టీడీపీకి సంబంధించి సొంత కుటుంబంలోనే ఒక వర్గ పోరు, ఆధిపత్య పోరు అని వచ్చింది. సో అన్నక తమ్ముడిక టికెట్ అన్నట్లుగా ఉంది. అంటే యనమల రామకృష్ణ వర్సెస్ రామకృష్ణుడు. యనమల రామకృష్ణ గారి కుమార్తె దివ్య గారికి టికెట్ అని చెప్పేసి ఒక వర్గం భావిస్తుంది. లేదు, ఆయన రామకృష్ణుడి కుమారుడికి టికెట్ అని చెప్పేసి. సో యనమల రామకృష్ణ వర్సెస్ రామకృష్ణుడు ఎట్లా ఉంది సార్ ఇప్పుడు? ఇది అంటే అక్కడ ఎట్లా ఉన్నాయి అప్డేట్? ఎవరికి ఇచ్చే విధంగా ఉంది టికెట్? అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు అనేవి పీక్ వెళ్ళిపోయినాయి. అంటే పతాక స్థాయికి చేరుకుంటున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో మాకెందుకు టికెట్ రాకూడదు అని అది. అంటే కృష్ణుడేమో తమ్ముడు, అన్న ఏమో యనమల రామకృష్ణుడు. కృష్ణుడు 2009, 2014, 2019 మూడు టర్మ్లలో కూడా టీడీపీ టికెట్ పైన పోటీ చేసి తుని నుంచి ఓడిపోయాడు. కనుక ఈసారి యనమల రామకృష్ణుడు ఏం చెప్పాడంటే, చంద్రబాబు నాయుడికి మా తమ్ముడు వేస్ట్, ఇంకోసారి టికెట్ ఇచ్చినప్పుడు ఓడిపోతాడు, ఇవ్వకండి అని చెప్పాడు. అక్కడే యాక్చువల్గా తుని అనేది యనమల రామకృష్ణుడు బాగా అంటే తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న కాన్షియన్స్ అది. అంటే ఆయన 83, 85, ఆ తర్వాత 89, 94, 99, 2004 తర్వాత 6 times గెలిచాడు ఆయన ఎమ్మెల్యేగా, యనమల రామకృష్ణుడు. ఆ తర్వాత ఇప్పుడు మొన్న ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత మీకు ఎమ్మెల్సీగా ఎలెక్ట్ అయ్యి మంత్రిగా చంద్రబాబు క్యాబినెట్లో పనిచేశాడు. ఇప్పుడు అక్కడ ఏంటి అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు ఎందుకు అంటే, కృష్ణుడికి ఇక టికెట్ రాదనే సంగతి కృష్ణుడికి అన్న వైపు నుంచో ఎక్కడి నుంచో సమాచారం వచ్చేసింది ఆయనకి. అందువల్ల ఆయన ఇప్పుడు తిరుగుబాటు దాంట్లో ఉన్నాడు, తిరుగుబాటు లైన్లో ఉన్నాడు. అంటే పార్టీ పైన తిరుగుబాటు చేసే పనిలో ఉన్నాడు. అదే సార్, అంటే టీడీపీని కూడా కాదని వైసీపీలోకి వెళ్ళే విధంగా ఉంది అని చెప్పేసి కొన్ని మీడియా ఛానల్స్ ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాయి. సో అది సాధ్యమే అంటారా? ఎందుకంటే ఆ కుటుంబం అనేది, యనమల రామకృష్ణ గారి కుటుంబం అనేది ఎప్పుడు టీడీపీ ఆవిర్భవించినప్పటి నుంచి ఉంది. సో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి వెన్నుదన్నుగా ఉన్న కుటుంబము. సో ఆ కుటుంబంలోని వ్యక్తి యనమల కృష్ణుడు గారు పార్టీ వీడి వైసీపీలోకి వెళ్ళే పరిస్థితులు కనపడతా ఉన్నాయా సార్? ఇప్పుడు కృష్ణుడికి ఇక్కడ అన్నదమ్ములు అనేది వదిలిపెడదాము, అట్లాగే కుటుంబంలో సభ్యులు, రక్త సంబంధం, ఈ బేబీ కూడా రాజకీయాల్లో పనికిరావు. రాజకీయాల్లో ఏమిటి అంటే నెక్స్ట్ భవిష్యత్తు ఏంటి నాది అని ఆలోచిస్తాడు. యనమల రామకృష్ణుడికి టీడీపీకి ఉన్న అసోసియేషన్ వేరు. ఆయన 83లో టీడీపీ ఆవిర్భవించిన నాటి నుంచి ఆయన ఎన్టీ రామారావుతో ఉన్నాడు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడుతో అసోసియేట్గా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటి, ఆయన తమ్ముడు కృష్ణుడు 3 సార్లు ఓటమి పాలైనప్పుడు రామకృష్ణుడు సవాలే కదా, ఇప్పుడు మీ తమ్ముడిని మళ్ళీ టికెట్ ఇస్తే గెలుస్తాడా గెలవడా అని చంద్రబాబు నాయుడు అడుగుతాడు, అడిగాడు. ఆయన కుమారుడికి అడుగుతా ఉన్నారు కదా. కానీ ఇప్పుడు ఏంటంటే కాన్స్టిట్యూన్సీకి ఇన్ఛార్జిగా, టీడీపీ ఇన్ఛార్జిగా యనమల రామకృష్ణుడు కూతురు దివ్యకి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కృష్ణుడికి ఏంటంటే అనుమానం ధృవపడిపోయింది. రామకృష్ణుడు అంటే అన్న తనకు టికెట్ రాకుండా చేస్తున్నాడు, నేను పోటీ చేయాలనుకున్నా అన్న కూతుర్ని రంగంలో దింపాడు, ఆమెకే టికెట్ కూడా వచ్చేటట్టు చేస్తాడని అన్నాడు. ఎందుకంటే యనమల రామకృష్ణుడికి పార్టీలో ఇన్ఫ్లుయెన్స్ ఉంది, చంద్రబాబు దగ్గర ఇన్ఫ్లుయెన్స్ ఉంది. యనమల రామకృష్ణుడు అంటే బహుశా పార్టీలో కూడా ఎవరు వ్యతిరేకించే అవకాశం ఉండకపోవచ్చు, సీనియర్ మోస్ట్ నాయకుడు కదా. అందువల్ల ఏంటంటే ఇప్పుడు అక్కడ ఆ కాంపోజిషన్ ఎట్లా ఉంటుంది అన్నదమ్ములో. ఇప్పుడు కృష్ణుడు వైసీపీలోకి పోతాడని ప్రచారం అనేది ఉధృతంగా జరుగుతుంది. అందులో 50% అయినా నిజం ఉండొచ్చు, నేను పూర్తిగా కొట్టేయడానికి లేదు మనం ఎవరో కూడా. ఎందుకంటే తనకు టీడీపీలో టికెట్ రాకపోతే తాను వైసీపీ కాకుండా ఇంకా దేంట్లోకి వెళ్తాడు? ఇప్పుడు అది ఉమ్మడి అదేది ఉత్తర తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఆయన తుని కాన్స్టిట్యూన్సీలో 3 times పోటీ చేసి ఓడిపోయినప్పటికి కూడా తనకంటే ఎంతో కొంత ఒక క్యాడర్ ఫాలోయింగ్ కార్యకర్తల బలము లేకుంటే టీడీపీ నెట్వర్క్ ఏదో ఉండి ఉంటుంది. అంతకుముందు 6 సార్లు నేను చెప్పాను కదా, రామకృష్ణుడు గెలిచాడు. అందువల్ల ఆ కాన్షియన్స్లో వీళ్ళిద్దరికీ
ఎంతో కొంత బలం ఉండకుండా ఉండదు స్థానికంగా. బట్ ఇక్కడ ఏంటంటే కృష్ణుడు బాగా రెబల్గా తయారైపోయాడు ఇప్పుడు అన్నపైన పెద్ద ఎత్తున విచ్చుకుపడుతున్నాడు. కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల మీడియాలో అటువంటి వార్తా కథనాలు కూడా వచ్చాయి. అన్నపైన తిరుగుబాటు చేశాడు, ఇంకా పార్టీ వదిలి వెళ్ళిపోతాడని. సరే, ఇది ఎప్పుడు జరుగుతుంది పార్టీ వదిలి వెళ్ళిపోవడం అనేది? అంటే ఇంకా టికెట్ రాదు అని ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది కనుక ఇప్పటికే. బహుశా ఇంకా ఆయన వైసీపీలోకి వెళ్తే ఎట్లా ఉంటుంది? వైసీపీ ఎమ్మెల్యే పేరు నాకు గుర్తులేదు ఇప్పుడు ప్రజెంట్ అక్కడ తునిలో. ఇప్పుడు ఆయన ఎవరు, మన యనమల రామకృష్ణుడు తమ్ముడు, గ్యారంటీగా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయబ్బా, అంతకుమించి ఇంకే మార్గం లేదు. అక్కడ ఏంటంటే ఇప్పుడు రెండు, అంటే పాత మన ఉమ్మడి తూర్పు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం కూడా ఉంది. జనసేన వైపు వెళ్ళడన్న గ్యారంటీ కూడా ఏమి లేదు. జనసేన వెళ్ళా దాడిశెట్టి రాజా గారు ఉన్నారు, ఆయన కాదని చెప్పి మళ్ళీ ఇప్పుడు వైసీపీ టికెట్ ఇస్తున్నారు సార్. అదే ఇప్పుడు అతను ఏంటంటే ఈ మధ్యకాలంలో జరిపిన ఒక సర్వేలో దాడిశెట్టి రాజా పెర్ఫార్మెన్స్ బాగుంది. ఇప్పుడు పెర్ఫార్మెన్స్ సంబంధించి ఇండికేటర్స్ టికెట్ కోసమే కదా ఈ గొడవ అంతా. మళ్ళీ అక్కడికి వెళ్ళినా కూడా టికెట్ లేదు అక్కడ లేదు. అంటే ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఇతను 3 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు. తర్వాత యాదవ సామాజిక వర్గం కనుక అక్కడ కనుక వైసీపీలో యాదవ సామాజిక వర్గంలో ఏదైనా స్పేస్ ఉంది అని అనుకుంటే రేపు ఎక్కడైనా ఎమ్మెల్సీలనైనా వాళ్ళు తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా కార్పొరేషన్ ఇవ్వచ్చు. పార్టీ మారడం అన్నట్టు జరిగితే ఇప్పుడు కృష్ణుడి వల్ల మనకు అక్కడ కొంత ఉపయోగం ఉంటుంది ఆ కాన్స్టిట్యూన్సీలో, లేదా అక్కడ 1-2 కాన్స్టిట్యూన్సీలలో ఏదైనా మనకు, అంటే ఇతను ఇతనికి టికెట్ ఇస్తే గెలవకపోవచ్చు, అది పక్కన పెడదాం. అక్కడ ఒకవేళ వైసీపీ నుంచి దాడిశెట్టి రాజాకు సపోర్ట్గా ఇతను నిలబడితే ఇతని నుంచి కూడా కొంత టీడీపీ నుంచి ఓటు చీల్చే అవకాశం ఉంటుందని జగన్ ఆలోచిస్తే అటువంటి నిర్ణయం తీసుకోవచ్చు. అట్లా మనం కొట్టిపారడం లేదు, తీసుకునే అవకాశాలు ఉంటాయి. తీసుకొని ఏం చేయాలనే దానికి సంబంధించి వాళ్ళు నిర్ణయిస్తారు, అంటే ఉన్న అవకాశాలు ఏంటి. ఆ తర్వాత సోషల్ ఇంజనీరింగ్ బాగా చేస్తుంటాడు జగన్, అంటే యాదవ్లు కావచ్చు, గౌడ్స్ కావచ్చు, ఇటువంటి సామాజిక వర్గాలను ఎట్లా మనం పట్టుకొని ఉండాలి, అంటే ఆ సామాజిక వర్గాలు ఎట్లా ఆకట్టుకోవాలి అనేది ఉంటుంది. అందువల్ల ఆయనకు మరి ఏ రకమైన స్కూప్ ఉంది ఏంటనేది వైసీపీ వాళ్ళు ఆలోచించాలి. అటువంటి గ్యాప్ ఉందా లేదా అనేది చూడాలి. ఆ గ్యాప్ కనుక ఉండి తీసుకోవచ్చు, మళ్ళీ అతనికి ఏదైనా అకామిడేట్ చేయొచ్చు అనుకుంటే తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇతను పోకుండా ఇప్పుడు ఏంటంటే టీడీపీ నాయకులు ఆయన ఉటావుటన్నా తీసుకెళ్ళి చంద్రబాబు దగ్గర ప్రవేశపెట్టారు. ఎవరిని? మన కృష్ణుడిని. చంద్రబాబు నాయుడు ఏదో కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాడు. లోకేష్ గారితో కూడా మంచి సాన్నిహిత్యం ఉంది సార్. ఉంది, వాళ్ళు ఇప్పుడు సాన్నిహిత్యం ఉంది, సంబంధాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడుతో లోకేష్తో. ఆ విషయంలో ఎవరేమో అనలేరు. నేను ఇప్పుడు దీంట్లో ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే యనమల రామకృష్ణుడికి చంద్రబాబు నాయుడుకు మధ్య అనుబంధం ఎందుకు అంత పటిష్టంగా ఉంది అంటే, మీకు 1994 ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు పైన తిరుగుబాటు చేసి ఎన్టీ రామారావును గద్దె తీసి ఆ సమయంలో స్పీకర్గా ఉన్నాడు కదా యనమల రామకృష్ణుడు. ఆ స్పీకర్గా ఉన్న సమయంలోనే ఎన్టీ రామారావును మాట్లాడనీయకుండా చేయడమే కాకుండా ఇంకా ఆ పార్టీ గుర్తు, అట్లాగే మొత్తంగా పార్టీ చంద్రబాబు నాయుడు స్వాధీనం పరుచుకునే దానికి సంబంధించి కొన్ని టెక్నికాలిటీస్ ఉంటాయి, అట్లాగే లీగల్గా కొన్ని ఉంటాయి. ఎలక్షన్ కమిషన్కు సంబంధించి కొన్ని ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. అవన్నీ కూడా స్పీకర్గా రామకృష్ణుడు సమర్థంగా పనిచేసి చంద్రబాబు నాయుడుకు మామూలు లెఫ్టినెంట్గా పనిచేశాడని కదా అప్పట్లో ఎలిగేషన్స్ వచ్చాయి. సో అందువల్ల చంద్రబాబు నాయుడు అంటే బాగా నమ్ముతాడు. అంటే ఆ సమయంలో ఆ క్రైసిస్లో నిజానికి యనమల రామకృష్ణుడు యాజ్ అ స్పీకర్గా అక్కడ ఏమైనా ఏదైనా కొద్దిగా తేడా జరిపితే చంద్రబాబు నాయుడు సీఎంఏ అవకాశాలు ఉండేవి కావు ఆయన కనుక ఎన్టీఆర్ వైపు ఒకవేళ మొగ్గితే. సో అందువల్ల ఏంటంటే అప్పటి నుంచి అనుబంధం ఉంది ఓకే, కానీ ఇప్పుడన్నీ పరిస్థితులు మారిపోతూ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ విడిపోతుందని ఎవరు అనుకోలేదు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, విడిపోయిన తర్వాత జగన్ అనే వ్యక్తి అసలు ముఖ్యమంత్రి అవుతాడని కూడా వీళ్ళు అనుకోలేదు. యనమల రామకృష్ణుడు అనుకోలేదు, చంద్రబాబు అనుకోలేదు, టీడీపీ నాయకులు హేమహేమీలు ఎవరు కలలో కూడా ఊహించలేదు. సడన్గా జగన్ ఒక్కసారిగా తుఫాన్ లాగా వచ్చి విరుచుకుపడ్డాడు. కుటుంబంలో ఇట్లా ఆధిపత్య పోరు వచ్చింది అని అంటే అది టీడీపీకి మైనస్ అయ్యే విధంగా ఉంటుందా సార్? అంటే వీళ్ళు కొట్టుకొని లాస్ట్ వైసీపీకి ప్లస్ అయ్యే విధంగా ఉంటుందా అది? ఎప్పుడైనా అంతే కదండి, అపోజిషన్ పార్టీ ఉన్నప్పుడు ప్రతిపక్షం పార్టీలోనే అక్కడ ఉన్న నాయకుల మధ్య గొడవలు ఉంటే, లేదా ఏదైనా ఆధిపత్య పోరు ఉంటే, ఘర్షణలు ఉంటే అది ఖచ్చితంగా అధికార పార్టీకే లాభం అవుతుంది. అధికార పార్టీకి మేలు జరిగే విధంగా వీళ్ళ గొడవలు ఉంటాయి. ఈ గొడవలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ
అధికార పార్టీకి మేలు చేస్తాయి కదా. ఖచ్చితంగా అవసరమైతే ఆ గొడవలు పెద్ద చేయడానికి అధికార పార్టీ ప్రయత్నాలు చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక మంట ఉందండి, దాంట్లో కొంత నూనె పోయాలి అంతే కదా, అది అది రగులుకోవాలంటే. ఇద్దరి మధ్యలో గొడవ జరుగుతోంది. పైగా కృష్ణుడు ఏదో సమయంలో ఏ క్షణమైనా సరే టీడీపీ నుంచి వైసీపీలోకి మారవచ్చు అని కథనాలు వస్తున్నాయి. వీటికి బేస్ లేకపోవచ్చు, కానీ అతను ఆలోచిస్తే అతన్ని తీసుకోవాలని వద్దనేది పార్టీ నాయకత్వం ఆలోచిస్తుంది జగన్ వాళ్ళు. ఇప్పటికే టీడీపీకి అభ్యర్థులు కూడా తక్కువయ్యారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఎప్పుడు ఒక విమర్శ చేస్తూ ఉంటారు. సో ఉన్న నాయకులు కూడా ఈ విధంగా పార్టీకి దూరం అవుతే ఒకవేళ ఆయన మళ్ళీ వేరే పార్టీలోకి వెళ్ళాలి, అది అంటే పార్టీలోకి వెళ్లాల్సిన పని కూడా లేదు, ఆ పార్టీకి దూరంగా ఉంటే కూడా నష్టమే. సో మరి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా సర్దుబాటు చేస్తారు అనేది అయితే వేచి చూడాలి సార్. ఎందుకంటే ఇది రాబోయే రోజుల్లో చాలా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు, అధికారంలోకి వచ్చేది మనమే అని చెప్పేసి చంద్రబాబు గారు. సో మరి ఇట్లాంటివన్నీ సర్దిపుచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతాయనుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.